మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. రాత్రి పూట హై బీమ్ లైట్లను నియంత్రించడానికి మరియు వేగాన్ని తగ్గించడానికి చైనీస్ డ్రైవర్లు అవలంబిస్తున్న వినూత్న పద్ధతి ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యధిక శాతం ప్రమాదాలు రాత్రి వేళల్లోనే జరుగుతున్నాయని మనందరికీ తెలియని విషయం ఏమీ కాదు. ఇటీవల జరిగిన ఒక సర్వేలో కూడా గత సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువ ప్రమాదాలు రాత్రి వేళల్లోనే, అది కూడా హై బీమ్ లైట్స్ వినియోగించడం మూలంగానే నమోదైనట్లు తేలింది. దీనికి అనేక కారణాలున్నా సగానికి సగం నిద్ర మరియు హై బీమ్ లైట్ల వాడకం కారణంగానే ప్రమాదాల బారిన పడుతున్నారన్నది జగమెరిగిన సత్యం. అవునా, క్రమంగా రాత్రి సమయాలలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రజలు రకరకాల ట్రిక్స్ అవలంబిస్తూ ఉన్నారు. కానీ అందులో కొన్ని వినూత్న ఆలోచనలు వైరల్ గా మారాయి. చైనాలో కారు డ్రైవర్లు రిఫ్లెక్టివ్ దయ్యాల ఫోటోలను ఉపయోగించడం అనేది అందరినీ ఆకట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే దీని ఫలితంగా ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని చెప్పబడింది. వాస్తవానికి అధిక శాతం ప్రజలు అభూత కల్పనలు, దయ్యాలు వంటి వాటిని విపరీతంగా నమ్ముతుంటారు. క్రమంగా ఈ భయమే ఈ డ్రైవర్ల పాలిట వరమైతే అనేక ఆన్లైన్ వెబ్సైట్లు సైతం ఈ స్టిక్కర్లను విక్రయించడం మొదలుపెట్టాయి. అనేక ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్లు ఈ భయానక హారర్ రేప్ విండో చిత్రాలను ప్రత్యేకించి డిజైన్ చేయించి అమ్మడం మొదలుపెట్టాయి. భీతిగొల్పే రక్త నిండిన నోరు, కూరపళ్ళు మొదలైన వాటితో గ్రాఫిక్స్ జోడించిన ఈ చిత్రాలు ప్రజలను భయపెట్టడంలో విజయం సాధించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రేర్ విండో చిత్రాలు 3D పోలి ఉండేలా డిజైన్ చేయడం జరుగుతుంటుంది. క్రమంగా వెనుక వచ్చే వాహన వినియోగదారులు ఒకంత ఆందోళనకు లోనై వేగాన్ని తగ్గించడం, హై బీమ్ లైట్స్ ఆఫ్ చేయడం జరుగుతూ ఉంది. ఆపించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. వెనుక నుండి వస్తున్న వాహన చోదకులు తమ హై బీమ్ హెడ్ లైట్ కాంతిలో ముందు వాహనాల రేర్ విండోలో కనిపించే ఈ చిత్రాలను చూడడం ద్వారా ఒకంత ఆందోళనకు లోనై వేగాన్ని కూడా తగ్గిస్తున్నారని చెప్తున్నారు. పైగా ఈ హై బీమ్ లైట్ల కారణంగా ముందు వెళుతున్న డ్రైవర్లు అసౌకర్యానికి గురవ్వకుండా లైట్లు డౌన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ వింత స్టిక్కర్ల గురించి వినూత్నమైన విషయం ఏంటంటే అవి చీకటి లేదా సాధారణ లైటింగ్ స్థితిలో కనపడవు. ఒక ప్రకాశవంతమైన కాంతి వాటిపై పడినప్పుడు మాత్రమే ఈ స్టిక్కర్ల పరికరం బయటపడుతుంది. ఈ కాన్సెప్ట్ చట్టవిరుద్ధమైనదిగా భావించినప్పటికీ ఇది వెనక వస్తున్న డ్రైవర్లను భయపెట్టవచ్చునని మరియు అధిక ప్రమాదాలకు దారితీస్తుందని పోలీసులు విశ్వసిస్తున్న అటువంటి కేసు మాత్రం ఇప్పటికీ ఒక్కటి కూడా నివేదించబడలేదు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.